బరువు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని పిసిసిసి సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి అన్నారు. నాంపల్లి చీరగల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కె మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మురళీధర్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బాబు స్థానికులు పాల్గొన్నారు. వెంకటస్వామి ఆశీస్సుల వలన బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 133 జయంతి సందర్భంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలు చేశారు. మరలా చరిత్ర బీద ప్రజల కోసం చాలా బాధపడి చేసిన మహనీయుడు. దాని తర్వాత మా స్వర్గీయ జయపాల్రెడ్డి ఆత్మశాంతి కలగాలి. మళ్ళీ శ్రీమతి శ్రీ గీతా రేవంత్ రెడ్డి గారు కూడా శుభం కలగాలని. మరి పొడవు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా ఎన్నో విధాల కష్టపడుతున్నాడు. వారి మంత్రులలో చాలా యాక్టివ్, బాగా కష్టపడుతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. మా అక్క జల్లకి అయితే ఆర్టీసీ వ్యవహారం ఇచ్చాడో చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా తెలిసిన వాళ్ళు దాని విషయం తెలుసుకున్న వాళ్ళే తెలుసుకుంటారు. దాని తర్వాత ఆయన అన్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసినట్టే ఉంది. ఇంచుమించు ఏది అంటే 200 యూనిట్స్ ఇది, మళ్ళా వీళ్ళకు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఆయన అనుకున్న 6 పద్ధతులు కూడా కరెక్ట్ విత్ ఇన్ ద పీరియడ్ లోపల సాధించండు. ఇక బీద ప్రజల కోసం వ్యవసాయదారునికి ఏదైతే రైతు బంధు ఉందో అది కూడా తొందరనే చేస్తాడు. తర్వాత వేరే ఇష్యూస్ కూడా బాగానే కష్టపడుతున్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కటి మా మంత్రులు కూడా ఎవరు చేసేది లేకుండా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడంతా మంచి జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ 14 డిఎంసీ తిరగడు, ఏసీపీ తిరగడు, ఏఎంఓసి తిరగడు, ఇమీడియట్లీ కమిషనర్ గారు ఆర్డర్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ అని చేయాలి లేకుంటే ట్రాన్స్ఫర్ అని చేయాలి. ఇక్కడ నేను ఇక్కడ ఏరియాలో చిరాగల్లి, మహేష్ నగర్, గద్వాల కాంపౌండ్ ఇవన్నిటికీ ఒకప్పటి సంది నేను చైర్మన్. అప్పుడు కమర్షియల్ ఉంటే దీన్ని రెసిడెన్షియల్ చేయించిన వాళ్ళు మేమే, పిఎల్ సంజయ్ రెడ్డి గారి పీరియడ్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండే. అట్లా అని నేను నాకు ఎక్కువ ఇది చేస్తుంటారు. అది కాకుండా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో చాలా మంచిగా నడుస్తుంది. చాలా కష్టపడుతున్నాడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా. ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఎదుటి వ్యక్తులు విమర్శించేది మంచి పద్ధతి కాదు. ప్రజలిచ్చిన నిర్ణయం కానివ్వండి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ప్రతిసారి వ్యతిరేకమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? అది మంచి పద్ధతి కాదు. బాబాసాహెబ్ ఎప్పటికీ ప్రతి మనిషిని మనసులోనే ఉండిపోయిండు. ఆయన చాలా కష్టపడి సేవ చేసిన మహనీయుడు. ఇది మా అందరికీ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ సందర్భంగా అందరికీ శుభ సూచకమని నేను నా యొక్క వినపి. మా నేతాజీ నగర్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 133 శతజయంతి చేసుకుంటున్నాము ఎంతో భారీతగా. కాబట్టి ములు ఎక్కడి నుంచో నాయకులు కానీ పెద్ద పెద్దల కార్పొరేటర్లు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి హాజరయ్యారు. వాళ్ళు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల సమర్పించుకొని వెళ్ళారు. అట్లనే కె మురళీధర్ రెడ్డి కూడా వచ్చి మా ప్రెసిడెంట్ గారు ఆయన కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. అట్లనే డి మురళీధర్ రెడ్డి గారు, అట్లనే రాజాసింగ్ గారు, ప్రేమ్ సింగ్ ఆయన నాగేందరన్న గారు, ప్రేమ్ సింగ్ మన సురేఖ మేడం గారు, సంతోష్ గుప్తా గారు, డిమోన్ గారు, విక్రమ్ గౌడ్ గారు, నిర్మలన్న గారు, ప్రతి ఒక్కరు మా నేతాజీ నగర్కి మేమున్నామని ముందుకు వచ్చి ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు ముంగరకొచ్చి సహకరించి ఈ ఎంతో భారెత్తుగా అంబేద్కర్ ప్రోగ్రాము అందరూ కలిసి జయప్రదం చేస్తారు. వీళ్ళందరికీ మా నేతాజీ నగర్ తరఫు నుంచి, కమిటీ తరఫు నుంచి, మా బస్సు తరఫు నుంచి అందరికీ పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి ఆశీస్సులు ఎంతో గొప్పగా ఉన్నాయి.